తెలంగాణలో మద్యం ఏర్లై పారుతోంది బెల్ట్ షాప్ను రద్దు చేయాలి ఈ డిమాండ్ బీజేపీ తెర మీదకి తీసుకొస్తోంది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ బెల్ట్ షాప్లను కానీ మద్యాన్ని కానీ నిషేధించడం ఎంతవరకు సాధ్యం బెల్ట్ షాప్ను రద్దు చేయడం ఎంతవరకు సాధ్యం తెలుసుకుందాం మన దగ్గర మాజీ ఎంపీ బూర నరసాయి గారు సార్ చెప్పండి సాధ్యమంటారా మీరు చేసిన డిమాండ్ సాధ్యం అని కాదు గతంలో గుడుమాని ఒక్క పదంతో మనం మూసివేశాం ఈరోజు మద్యం ఏర్లు కాదు నదులై పారుతుంది కొన్ని కరెక్షన్ చేయాలి ఎందుకంటే ఈ నదిని ఆపటం అనేది కేవలం ప్రజ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కాదు ప్రజల్ని ముఖ్యంగా యువత నిర్వీర్యం చేస్తుంది మీరు ఏ ఊర్లోకి పోండి గతంలో గుడుంబ డెత్స్ ఉండే అందుకొరకే కేసీఆర్ గారు ముందు చూపుతో ఏం చేశారు లిక్కర్ సేల్స్ పెంచడానికి గుడుబాతో చనిపోతున్నారు చనిపోతున్నారు అని ఉక్కుపాదం పెట్టారు ఈరోజు గుడుంబ పోయింది కానీ లిక్కర్తోని ఎంతమంది చనిపోతున్నారు ఒకసారి సెన్సర్ తీయండి ప్రతి ప్రతి ఊర్లో కనీసం నలుగురు ఐదుగురు కేవలం థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నాయి లిక్కర్తోని చనిపోతున్నారు అండ్ సెకండ్ ఈ బెల్ట్ షాపులు రద్దు చేయటం అనేది పెద్ద సమస్య కాదు ఇది టోటలీ ఇల్లీగల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఆల్సో ఇది ఇల్లీగల్ మేము వైన్ షాపు రద్దు చేయమని చెప్పట్లేదు మొత్తము మధ్య నిషేధం చేయమని చెప్పట్లేదు బెల్ట్ షాపులు రద్దు చేస్తే నియంత్రణ వస్తుంది అది మేము డిమాండ్ చేస్తాం ప్రధాన ఆదాయం అక్కడే ఉంది కదా ఎలా రద్దు చేయడం వాటిని ఎట్లా నిషేధిస్తామనేది ప్రభుత్వ వాదన ఈరోజు మీకు తెలుసుకుంటే గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది ఆరు కోట్ల మంది జనాభా ఉన్నారు కదా మరి ఆరు కోట్ల మంది జనాభా అంటే మన దగ్గర నాలుగు కోట్ల మందికి నలభై ఐదు వేల కోట్ల ఆదాయం అంటే ఆరు కోట్ల మందికి అరవై వేల కోట్ల ఆదాయం కదా మరి ఎప్పటి నుంచో ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ నడిపిస్తున్నారు నెంబర్ వన్ స్టేట్గా ఎదిగారు మద్య నిషేధం ఉండంగా కూడా కేసీఆర్ గారు మద్యం కేవలం ఆదాయం కొరకే కాదు ప్రజలను సైకలాజికల్గా నిర్భీర్యం చేయటానికి యువతను నిర్వీర్యం చేయటానికి బానిసలుగా చేయటానికి చేస్తున్నటువంటి ఒక సామూహిక ప్రయోగంగా నేను భావిస్తున్నాను టెండర్లకి ఇంకా సమయం ఉంది టెండర్లు వేసే వాళ్ళకి ఏమైనా చెప్తారా భారతీయ జనతా పార్టీ నుండి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వందల వంద శాతం కేసీఆర్ ప్రభుత్వం పోతుంది మీరు ఎగ్గేసుకొని పోయి అప్పులు చేసి టెండర్లు వేయకండి ఎందుకంటే వచ్చే ప్రభుత్వం ఈ యొక్క మద్యం పాలసీ బీజేపీ వస్తుంది మద్యం పాలసీ మారుస్తుంది ఏదైతే మీరు బెల్ట్ షాపులకు అమ్ముకోవచ్చు దానికి అమ్ముకోవచ్చు దీనికి అమ్ముకోవచ్చు అని మీరు ఒక లెక్కలతో మీరు అంచనాతో మీరు అప్పులు చేసి ఇప్పుడు టెండర్లు వేస్తున్నారు కానీ బెల్ట్ షాపులు మద్యం నియంత్రణ ఖచ్చితంగా బీజేపీ పార్టీ వస్తే చేస్తుంది అంతిమంగా ఆర్థికంగా లాస్ అయ్యేది మీరే చెప్పి మీరు ఆలోచించుకోవాలని ప్రజల తరఫున మీ భాగం కోరి బీజేపీ తరఫున నేను మీకు హితవు పలుకుతున్నా ఫైనల్గా యువత చెడిపోతుంది అంటున్నారు యువత బానిసలు అవుతుందంటున్నారు యువత నిర్వీర్యం అవుతుంది అంటారు ఏమైనా కార్యాచరణ తీసుకుంటుందా యువత తరఫున బీజేపీ బీజేపీ వందల వంద శ్రీ మోడీ గారు కానీ బీజేపీ కానీ యువతను స్వశక్తిగా చేసినప్పుడు నైపుణ్యం కానీ చేసినటువంటి భారతదేశమే ఈ యొక్క అమృత్ కాల్లో నెంబర్ వన్ భారతదేశంగా తీర్చిదిద్దడానికి వాళ్ళ ప్ర వాళ్ళ యొక్క భాగస్వామి చాలా ఉంటుంది అలాంటి యువతను మనం నిర్వీర్యం చేయడం ఎంతవరకు సమంజసం ఈరోజు మన కుటుంబం ఉంది మన పిల్లలు తాగి తందనాలు ఆడితే మనకు మంచిగా ఉంటుందా కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబ సభ్యులు కదా వాళ్ళకు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు తాగి తందనాలు చెడిపోతే వారికి ఒక తాతగా ఆయనకు సమ్మతమేనా మరి మిగతా పిల్లలు ఉన్నారు కదా మిగతా పిల్లలు అందరూ చదువు సంధ్య వదిలిపెట్టి టెన్త్ క్లాస్ నుంచి టెన్త్ ముందు నుంచే తాగటం తాపించటం తాపిచ్చి తాగటానికి మీరు ప్రోత్సాహం ఇవ్వడానికి వసతి కల్పించడం ఎంతవరకు మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని కేసీఆర్ గారిని నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి యువత ఇదే మద్యానికి బానిసే నిర్వీర్యం అవుతుంది ఈ మద్యం నియంత్రణ ఖచ్చితంగా చేయాలి ఉండాలి అనే అంశాన్ని చెప్పుకొస్తారు ఇక కొత్తగా టెండర్లు వేసే షాపు ఓనర్స్ ఒకసారి పునరాలోచించాలి రేపు పొద్దున ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం మద్యం పాలసీని ఖచ్చితంగా మారుస్తుంది అనే అంశాన్ని ఇటు మాజీ ఎంపీ బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సాయి గౌడ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరడి తెలుగు హైదరాబాద్